మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. పొలిటికల్ ఆఫ్ ద రికార్డ్. వెల్కమ్ టు పొలిటికల్ ఆఫ్ ద రికార్డ్. పొలిటికల్ ఆఫ్ ద రికార్డ్. కొంతమంది రాజకీయ నాయకులకు సెంటిమెంట్ ఎక్కువ. నామినేషన్ నుంచి ప్రమాణ స్వీకారం ఏ పని చేసినా పక్క వాస్తు ప్రకారం చేయాల్సిందే. ఇక తమకు పదవి దక్కడం కోసం రకరకాల యాగాలు హోమాలు చేయడం వారికి పరిపాటి. వాస్తు బాగాలేదని తెలంగాణ సచివాలయాన్ని మార్చేందుకు సీఎం కేసీఆర్ యోచించిన సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్కు మరోసారి వాస్తు సమస్య ఎదురైంది. తాజాగా తెలంగాణ శాసన మండలికి సంబంధించిన కార్యాలయాల్లో తనకు కేటాయించిన ఛాంబర్ వాస్తు బాగోలేదని కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారట. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు కూర్చున్న ఆ ఛాంబర్ను తనకు కేటాయించడంపై సీఎం సాబ్ గుస్సా అయ్యారట. గతంలో ఏపీ ఉపయోగించుకున్న శాసన మండల భవనాన్ని తెలంగాణ సర్కార్ వాడుకునేందుకు రెడీ అయింది. మండలిలోని కార్యాలయాలకు మరమ్మతులు చేసి నూతనంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత సీఎం ఇతరులకు వివిధ ఛాంబర్లను కేటాయించారు. కొత్త ఛాంబర్ను కేటాయించిన తర్వాత బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన కేసీఆర్ తన ఛాంబర్కు వెళ్లారు. అయితే తన కొత్త ఛాంబర్పై కేసీఆర్ తృప్తిగా లేరట. తనకు కేటాయించిన ఛాంబర్కు వాస్తు దోషం ఉందని కేసీఆర్ అధికారులతో అన్నారట. ఉమ్మడి మండలి చైర్మన్ చక్రపాణి కూర్చునే ఛాంబర్ను తనకు కేటాయించాలని అసెంబ్లీ అధికారులను కోరారట. దీంతో త్వరలోనే సీఎంకు ఆయన కోరిక ఛాంబర్ను కేటాయించేందుకు అధికారులు సన్నాహాలు మొదలెట్టారట. అయితే గతంలో సీఎంగా పనిచేసిన వారికి ఆ ఛాంబర్ పెద్దగా అచ్చిరాలేదని, అందుకే ఆయన ఛాంబర్ మార్చాలని కోరుతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. మరో కొత్త పొలిటికల్ ఆఫ్ ద రికార్డ్తో మీ ముందుకు. కీప్ వాచింగ్ గోల్కొండ న్యూస్. పొలిటికల్ ఆఫ్ ద రికార్డ్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో